हेलो गाइस वेलकम बैक टू अनदर हर्रर वीडियो हर्रर सीरीज लो इदी सेकंड वीडियो फर्स्ट वीडियो डिस्क्रिप्शन अंड इंड कार्ड्स लो इच्चानु ई वीडियो चूसाक आ वीडियो कूडा ओकसारि चूडंडी मंची थ्रिल नि इस्तुंदी इप्पटिवरकु मीरु मूवीस लो मनुषुलकु दय्यं पट्टडं ఆ దయ్యం పట్టడం వలన వాళ్ళు పడుకున్న బెడ్ మీద నుంచి అలాగే గాలిలోకి తేలడం వింతగా ప్రవర్తించడం ముందుకు ఉన్న తలను వెనక్కి తిప్పి నడవడం ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు కానీ ఇలాంటివి మూవీస్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా జరిగాయి ఎస్ మీరు విన్నది నిజమే మరి అలాంటి ఇన్సిడెంట్ జరిగిన కొంతమందిని ఇప్పుడు చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వై బికాస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 హర్రర్ మూవీస్ అని సెర్చ్ చేస్తే అందులో ఫస్ట్ వచ్చే మూవీ ది ఎగ్జార్సిస్ట్ ఈ మూవీని 1973లో తీశారు అప్పట్లో 14 సంవత్సరాలు గల అబ్బాయి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని ఈ మూవీని తీశారు అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఎగ్జార్సిస్ట్ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది కానీ రియల్ లైఫ్లో రోలాండో అనే అబ్బాయికి జరిగింది ఈ అబ్బాయి 1940లో మేరీల్యాండ్ అనే ప్లేస్లో ఉండేవాడు అయితే ఆ అబ్బాయి ఎక్కువగా తన ఆంటీతోనే ఉండేవాడు ఆ అబ్బాయి వాళ్ళ ఆంటీ పేరు హారిటోర్ డైలీ ఆ అబ్బాయి ఆమెతో పాటు ఆడుకునేవాడు ఆమెకి స్పిరిచువల్ యాక్టివిస్ అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరు కలిసి రోజు స్పిరిచువల్ గేమ్ ఆడుకునేవాళ్ళు అయితే జనవరి 15, 1949 నుండి హ్యారెట్ వాళ్ళ ఇంట్లో చాలా వింత వింత ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యింది అలా స్టార్ట్ అయిన 10 రోజులకు అంటే జనవరి 26 హ్యారెట్ చనిపోయారు ఆ రోజు నుండి ఎవరో డోర్లను గోళ్లతో గీకుతున్నట్లుగా సౌండ్స్ వచ్చే ఉండేవి అయితే ఒకరోజు అలా సౌండ్స్ వస్తున్నప్పుడు రోలాండ్ వాళ్ళ మమ్మీ గట్టిగా నువ్వు హ్యారెట్ అయితే డోర్ని 3 టైమ్స్ నాక్ చేయి అని అరిచింది దానికి ఆ డోర్ ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ నాక్ అయింది వాళ్ళు భ్రమలో ఉన్నారనుకొని ఇదే ఎక్స్పెరిమెంట్ ని చాలా సార్లు ట్రై చేశారు అందులో కూడా ఆ డోర్ ని 3 టైమ్స్ నాక్ చేయమన్నారు సేమ్ అలానే 3 టైమ్స్ నాక్ అయ్యింది అలానే కొన్ని రోజుల తర్వాత రోలాండ్ బాడీ మీద ఎవరో గోలతో గీకినట్లు ఏర్పడింది అలాగే ఆ సౌండ్స్ కంటిన్యూస్ గా చాలా రోజుల నుండి రావడంతో ఆ ఫ్యామిలీ వాళ్ళు భయమేసి ఫిబ్రవరి 17, 1949లో రెవరెండ్ లూథర్ మైల్స్ అనే వ్యక్తిని సహాయం కోసం పిలిచారు అతను రోలాండ్తో ఈ రోజు నాతో పాటు చర్చిలో పడుకోమని అడిగాడు అందుకు రోలాండ్ చర్చిలోనే పడుకున్నాడు ఆ రోజు కూడా సేమ్ ఎవరో డోర్ని గోళ్లతో గీకుతున్నట్లు సౌండ్లు రావడంతో లూథర్ మైల్స్ రోలాండ్ ఉండే రూమ్కి వెళ్ళి చూశాడు అక్కడ చూసేసరికి రోలాండ్స్ బెడ్ షేక్ అవుతూ ఉంది అలానే కొంతసేపటికి సడన్గా రోలాండ్ ఒక చైర్లో కూర్చొని ఉన్నాడు కొన్ని రోజులు గడిచాయి రోలాండ్ బాడీ మీద ఉన్న గోళ గుర్తులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి రోలాండ్ గట్టిగా అరుస్తున్నాడు ఇంకా చేసేది ఏం లేక రోలాండ్ వాళ్ళ పేరెంట్స్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలోని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు 3 రోజుల తర్వాత తన మీద అన్ని టెస్టులు చేసి ఆ అబ్బాయికి సైకియాట్రిక్ అవసరమని చెప్పారు కానీ వాళ్ళకి కూడా ఆ అబ్బాయికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అర్థం కాలేదు ఫైనల్గా సైకియాట్రిక్ కూడా ట్రీట్మెంట్ చేయలేక ఫెయిల్ అయ్యాడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా దయ్యం పని అని వాళ్ళు వాళ్ళ ఇల్లు వదిలేసి పోదాం అనుకున్నారు రోలాండ్ని వాళ్ళ బంధువుల ఇంటికి పంపేశారు కానీ ఇల్లు మారినా ఫేట్ మాత్రం మారలేదు అక్కడ కూడా వింత వింత ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యింది సో వాళ్ళు ఫాదర్ రాయమండ్ జే బిషప్ ఇంకా ఫాదర్ విలియం ఎస్ బార్డెన్ సహాయం కోరారు వాళ్ళిద్దరూ రోలాండ్ కోసం ప్రేయర్ చేసి బయటకు వెళ్లారు కాసేపటికి రోలాండ్ రూమ్ నుండి పెద్ద పెద్ద సౌండ్స్ రావడంతో అందరూ రూమ్లోకి వెళ్లి చూశారు అక్కడ వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి దేవుడి ఫొటోస్ అన్ని రొటేట్ అవుతూ ఉన్నాయి రోలాండ్ తన బెడ్ మీద చాలా ఫాస్ట్గా షేక్ అవుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళకి పూర్తిగా అర్థమైంది రోలాండ్లో దయ్యం ఉంది అని ఇంకా చర్చి నుండి ఎక్సర్సిజమ్స్ చేయమని ఫాదర్స్కి పర్మిషన్ ఇచ్చారు అంటే భూత వైద్యం అన్నమాట ఇంకా ఆ ఫాదర్స్ రోలాండ్కి ఎక్సర్సిజమ్స్ స్టార్ట్ చేశారు రోలాండ్కి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి తను లాటిన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు కానీ రోలాండ్కి లాటిన్ లాంగ్వేజ్ మీద ఏమాత్రం అవగాహన లేదు ఇంకా లాస్ట్కి ఏప్రిల్ 18, 1949లో భూత వైద్యం చివరికి వచ్చింది ఆ రోజు రాత్రి 11 గంటలకు రోలాండ్ కామ్ అయ్యాడు ఇదంతా ఫాదర్ జే బిషప్ తన డైలీలో రాసుకున్నాడు ఈ అమ్మాయి సౌత్ ఆఫ్రికాలో నివసిస్తూ ఉండేది అయితే తనకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన పేరెంట్స్ చనిపోవడంతో ఈ అమ్మాయి ఒక ఆర్ఫనేజ్లో ఉండేది తను సెయింట్ మైకిల్ స్కూల్లో చదువుకునేది ఈవెన్ ఆర్ఫనేజ్ కూడా వాళ్ళదే ఈ క్లారా అనే ఈ అమ్మాయి కథ ఇప్పటిది కాదు ఆ స్టోరీ తెలుసుకోవాలంటే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి అది 1906 క్లారాకి 11వ సంవత్సరం అందరిలాగానే తను కూడా చాలా సంతోషంగా ఉండేది
కానీ 1906 మధ్యకాలం నుండి తనలో మెంటల్ అండ్ ఫిజికల్ గా చాలా చేంజెస్ వచ్చాయి. అసలు ఏమవుతుందో ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న నన్స్ కి అర్థమయ్యేది కాదు. అంతేకాకుండా తను చాలా బ్యాడ్ గా మాట్లాడడం అండ్ వేరే వాళ్ళలాగా మాట్లాడుతూ ఉండేది. అక్కడున్న ప్రీస్ట్ అండ్ నన్సులు తనలో మార్పు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. అది జూలై 5, 1906. ఆ రోజు తన బర్త్డే అప్పటికే తను అన్కంఫర్టబుల్ గా ఉంది. ఆ రోజు నైట్ ఎప్పటిలాగానే తను పనుకోవడానికి వెళ్ళింది. కొద్దిసేపటికి తన రూమ్ నుండి సహాయం కోసం అరుస్తున్నట్లుగా వినిపించడంతో ఇద్దరు సిస్టర్స్ రూమ్ లోకి వెళ్ళారు. తను తన రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ అమ్మాయి ఏడుస్తూ సిస్టర్స్ తో ఇలా చెప్పింది, ప్రీష్ ని అర్జెంట్ గా పిలవండి, తనతో ఒకటి చెప్పాలి అని అరుస్తూ ఉంది. ఇంకా ఆ ఇద్దరు సిస్టర్స్ వెంటనే వెళ్లి ఫాదర్ హార్నర్ ఎరాస్మస్ ను పిలుచుకొని వచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి, సైతాన్ నన్ను పిలుస్తున్నాడు, నా ఆత్మను కొన్ని రోజులకు ముందే సైతాన్ కు ఇచ్చేశాను, ఇప్పుడు సైతాన్ నన్ను పిలుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఫాదర్ తనను కూల్ చేసి పడుకునేలాగా చేశాడు. 6 వారాలు గడిచాయి. అది 1906 ఆగస్టు 20. ఆ రోజు నుండి ఆ అమ్మాయికి ఇంకా వరస్ట్ గా జరగడం స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్ ఆ అమ్మాయి రూమ్ నుండి అరుపులు వినబడుతున్నాయి. అక్కడకు నన్స్ వెళ్లి చూస్తే ఆ అమ్మాయి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది. తన బట్టలు మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఆ బెడ్ అయితే విరిగిపోయి ఉంది. ఆ రూమ్ లో బైబిల్ ఇంకా దేవుడికి సంబంధించిన అన్ని చిందర వందరగా పడేసి ఉన్నాయి. ఆ రోజు నన్స్ ఎంత ట్రై చేసినా తనను కంట్రోల్ చేయలేకపోయారు. తనను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండడానికి కొంతమంది నన్స్ ను అక్కడ పెట్టారు. కానీ క్లారా మరియు ఆ నన్స్ మధ్య ఏదో గొడవ జరిగి క్లారా వాళ్ళని కొరికేసింది. ఆ తరువాత తనని ఒక ప్రైవేట్ రూమ్ లో పెట్టారు. కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే క్లారా అప్పుడప్పుడు గాల్లో 5 అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించిందని చెప్తారు. ఒకరోజు ఫాదర్ క్లారా మీద పవిత్ర జలం జల్లి క్వశ్చన్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ గురించి చెప్తుంది. ఇంకా ఎంత ప్రయత్నించినా క్యూర్ అవ్వకపోయేసరికి ఎక్సర్సిజం చేయాలనుకున్నారు, అంటే భూత వైద్యం. కానీ ఇది చాలా తక్కువ మందికి చేశారు, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. సో తన మీద ఎక్సర్సిజం చేయాలని ఆ ఆర్ఫనైజ్ డైరెక్టర్ చెప్పారు. సో 2 రోజులు కష్టపడి ఆ దయ్యాన్ని బయటకు తీసేశారు. కానీ ఆ అమ్మాయి 25 సంవత్సరాల వయసులో హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది. ఇప్పటికీ నిజంగా తనకు దెయ్యం పట్టిందా లేక హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా చేసిందా అని 100% ఎవిడెన్స్ లేదు. కానీ తనకు దెయ్యం పట్టిందని చాలామంది నమ్ముతున్నారు. ఓకే గైస్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.